పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య వివాదం నడుస్తుంది. ఆ నడుస్తున్న క్రమంలో ఉగ్రవాదులు, మన సైనికులు 50 మంది సైనికులు వెళ్తున్న బస్సుని బాంబుతో పేల్చేసి చంపేశారు. ఆ బస్సు పేలి చాలామంది చనిపోయారు కదా అని చెప్పి భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే, తిరిగి మన తరపు నుంచి యుద్ధ విమానాలు పంపించి అక్కడ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి స్థావరాలని, 3 స్థావరాలని పేల్చేసింది మొన్న. వాళ్ళు అలా చేశారు కదా అని చెప్పి మరుసటి రోజు వారి విమానాలు మన యొక్క బోర్డర్ దాటి ముందుకు వస్తూ ఉండుంటే మన సైనిక దళము వారి కొన్ని వారి యొక్క విమానాన్ని కూల్చేసింది. ఈ క్రమంలో మన యొక్క విమానాలు కూడా తిరిగి వారిని వెంటాడి చేజ్ చేస్తున్న క్రమంలో వాళ్ళ ఫ్లైట్లు మిస్ అయిపోయి ఒక్క ఫ్లైట్ మాత్రం మంది వాళ్ళ బౌండరీ దగ్గర కూలిపోయింది. ఆ కూలిపోయేటప్పుడు మన విమానంలో ఉన్న మన సైనిక అధికారి ఒక ఆయన పేరు అభినందన్. ఆ అభినందన్ గారు పారాషూట్లో దిగిపోయి ఆ అడవిలో పడిపోయారు. ఆ పడిపోయినప్పుడు ఆ పాకిస్తానీ యొక్క సైనికులకి చిక్కాడు. ఫుల్గా అతన్ని కొట్టారు, తీసుకొచ్చారు, బంధించారు. కానీ ఆ పాకిస్తాన్ యొక్క పెద్ద అధికారులు ఏం చేశారంటే, ఈ చిన్న సోల్జర్సు ఆ జనాభాలు అందరూ అయితే కొట్టేస్తున్నారని తీసుకొని వచ్చి ఆఫీసులో కస్టడీలో పెట్టారు. పెట్టినప్పుడు అతన్ని ప్రశ్నిస్తూ వీడియో తీశారు. ఆ వీడియో మనకి హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఏమని అంటే, నువ్వు ఏ అధికారివి, నువ్వు ఏ విమానం నడుపుతావు, నువ్వు అసలు ఏ మిషన్ మీద వచ్చావు, మీ యొక్క విషయాలు ఏంటి అన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానాలు వింటేనండి చాలా షార్ప్గా ఉన్నాయండి, ఖచ్చితమైన మాటలు. క్షమించండి, నేను చెప్పకూడదు. ధైర్యం లే, ధైర్యం ఎంత ధైర్యంగా అంటే సమాధానం చెప్తున్నాడు. జంకు లేదు, బెంకు లేదు, గట్టిగా మాట్లాడితే చంపేస్తారు, కానీ అసలు భయపడడం లేదు. ఒకటే డిసిప్లిన్, నా దేశము నా అధికారము నాకు క్రమశిక్షణ నేర్పింది, నా దేశము నా అధికారము నాకు క్రమశిక్షణ నేర్పింది, నా మిలిటరీ నా ఆర్మీ ఒక క్రమశిక్షణ నేర్పింది, నా ఉద్యోగం నాకు క్రమశిక్షణ నేర్పింది. క్రమశిక్షణ నేర్పింది, ఆ క్రమశిక్షణని చూపించాల్సిన సమయం వచ్చినప్పుడు చూపించాడు. పెరేడ్లో లెఫ్ట్ రైట్ కొట్టడం కాదు క్రమశిక్షణ అంటే. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆ విషయం ఎత్తుకున్నానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. పెరేడ్లో లెఫ్ట్ రైట్ కొట్టడం క్రమశిక్షణ అనుకుంటాం మనం, కాదు. ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ చూపించాల్సిన సమయంలో చూపించాడు ఆయన. ఎక్కడంటే విరోధుల సమక్షంలో. విరోధులు ప్రశ్నిస్తున్నప్పుడు విరోధులు అతన్ని గుట్టు కనుక్కుందాం అని అడిగినప్పుడు, సారీ అండి, నేను చెప్పకూడదు. నీ పేరేంటి? నా పేరు పలానా, అభినందన్. నువ్వు ఏ ప్రాంతంకి చెందుతావు? సారీ అండి, నేను చెప్పకూడదు. నేను డౌన్ సౌత్ అంటే దక్షిణ భారతదేశానికి చెందిన వాడిను. సరే, నువ్వు ఏ విమానం నడుపుతావు? సారీ, ఐ షుడ్ నాట్ టెల్ యూ. నేను చెప్పకూడదండి. టీ తాగుతున్నాడు, చెప్పకూడదు. సరే నాయన, ఓకేనండి కమాండర్ గారు. మీరు ఏ మిషతో వచ్చారు? మీ యొక్క ప్రభుత్వం యొక్క మిషన్ ఏంటి? దేని గురించి వచ్చారు మీరు? అంటే మీ మిషన్ ఏంటి అంటే, సారీ అండి, ఐ షుడ్ నాట్ టెల్ యూ బికాజ్ ఐ మస్ట్ నాట్ టెల్ యూ. ఆయన అన్న పదాలు నాకు చాలా నచ్చింది. ఐ మస్ట్ నాట్ టెల్ యూ, ఐ షుడ్ నాట్ టెల్ యూ. ఏంటది డిసిప్లిన్? నేను నా ప్రాణానికి భయపడిపోయి నా ప్రాణం మీరు తీసేస్తారని చెప్పేసి నా యొక్క ప్రభుత్వం, నా దేశానికి సంబంధించిన సీక్రెట్స్ మీ దగ్గర నేను చెప్పకూడదు. తీసేస్తే తీసేయండి ప్రాణం, అలాగంటలేదు. కానీ క్రమశిక్షణ నేను చెప్పకూడదండి, సారీ, మర్యాదగానే చెప్తున్నాడు. ఇంతకీ ఒక యుద్ధంలో పనిచేసే సైనికుడికి అంత క్రమశిక్షణ ఉంటే, ఒక దేశానికి చెందిన సైనికుడికి అంత క్రమశిక్షణ ఉంటే, మరిప్పుడు మనము కూడా సైనికులమే. మనం సైనికులం కాదా? మన జీవితంలో మనము కూడా సైనికులమే. మనము కూడా యుద్ధంలో ఉన్నాం. ఏ యుద్ధం? ఈ జీవితంలో ఒక యుద్ధంలో ఉన్నాం.
మంచికి చెడుకు జరుగుతున్న యుద్ధం, దేవునికి అపవాదికి జరుగుతున్న యుద్ధం, శరీరానికి ఆత్మకి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో నువ్వు కూడా ఒక సైనికుడివి, నేను కూడా ఒక సైనికుడిని. కాబట్టే విశ్వాస సహితమైన మంచి పోరాటము పోరాడుడి. ఎస్, నువ్వు కూడా పోరాటంలో ఉన్నప్పుడు పోరాడాలంటే నీకేముండాలి? మొదట ఈ విశ్వాసం రావాలన్నా నీకు డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే నువ్వు పోరాటం చేయలేవు. ఇందాక చెప్పానే, పెరేడ్లో లెఫ్ట్ రైట్ కొట్టడం క్రమశిక్షణ కాదు. క్రమశిక్షణ చూపించాల్సిన చోట చూపించాడు ఆయన సైనికుడు. అలాగే మనము కూడా లెఫ్ట్ రైట్ పెరేడ్ ఏంటి? ప్రతి ఆదివారం చర్చికి మానకుండా రావడం, ఆదివారం ప్రార్థనకు రావడం, లేకపోతే ఏదో ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయటం, ఇందులో కాదు క్రమశిక్షణ. ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ చూపించాలి. డిసిప్లిన్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. దేవుని కొరకు నువ్వు ఎలా నిలబడుతున్నావు? దేవుని కొరకు నువ్వు ఎంత రోషంగా నిలబడుతున్నావు? చూపించాల్సిన సమయంలో చూపించట్లేదు, కాబట్టే మనం కూడా చాలాసార్లు ఓడిపోతున్నాం. ఈరోజు నిజంగా ఆ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అభినందన్, ఆయనకి నిజంగా జోహార్లు. ఒక విరోధి ఆయన ఎదురుగా, తుపాకీలు ఉన్నాయో ఏమున్నాయో నాకు తెలియదు, కానీ ఒక విరోధి ఎదురుకుండా నిలబడి, ఒక శత్రువు ఎదురుకుండా నిలబడి, వారు వీలైతే ప్రాణాలు తీసేయడానికి కూడా వారికి పెద్ద పనేం కాదు, చాలా సులువు. కానీ ఆయన అక్కడ కూడా క్రమశిక్షణ తప్పలేదు. దేవునికి స్తోత్ర. అలాగనే క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము ఒక యుద్ధం, ఒక పోరాటం. మరి పోరాటంలో నువ్వు నీ యొక్క విశ్వాస బలం చూపించవా? నీ క్రమశిక్షణ చూపించవా? కాబట్టి ఓ క్రైస్తవుడు, క్రైస్తవురాలా, మొదట మనము విశ్వాస జీవితంలో నెగ్గాలంటే మొదట మనకేముండాలి? క్రమశిక్షణ ఉండాలి. ఏముండాలండి? క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ ఎలా వస్తుందండి? ఈ క్రమశిక్షణ ఎలా వచ్చిందండి? ఆ సైనికుడికి ఎలా వచ్చింది? ఈరోజు ఆలోచిస్తే సైనికుడు సాధన చేశాడు. ఏం చేశాడండి? సాధన అంటే ఎక్సర్సైజ్ చేశాడు, ఎగ్జిక్యూట్ చేశాడు, విన్న వాక్యాన్ని అమలుపరిచాడు. మనము కూడా సైనికులమే, వాక్యం వింటున్నాం కానీ దాన్ని అమలుపరచడం లేదు లోకంలోకి వెళ్ళి. ఆదివారం మంచి వాక్యాలు వింటున్నాం కానీ జీవితంలో బయటకు వెళ్ళి పాటించడం లేదు. పాటించినప్పుడు నీకు క్రమశిక్షణ వస్తుంది. పాటించినప్పుడు ఏమొస్తుంది? అవునా కాదా చెప్పండి. మనం పాటించకుండా మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే క్రమశిక్షణ మనకు రాదు. సో ఈ క్రమశిక్షణ ఎలా వచ్చిందంటే, కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. ఒక సైనికుడికి ఆ రోషం బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ వారికి నేర్పిస్తున్న బోధలోంచి వచ్చింది. చెప్పండి, అవునా కదా? సైనికుల్ని ఎలా తరిపీదు చేస్తారు తెలుసా? వాళ్ళని రెచ్చగొడతారు, వాళ్ళని ప్రొవోక్ చేస్తారు. పెరేడ్లో నించోబెట్టి పెరేడ్ అని గట్టిగా కేక వేయగానే వీళ్ళు గట్టిగా కేక వేసి ఎస్ సార్ అనాలి. ఈ గంభీరమైన డిసిప్లిను, ఈ యొక్క రోషం, ఈ యొక్క రౌద్రం, ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వారు నేర్పించిన దాంట్లోంచి వచ్చింది, విన్న దాంట్లోంచి వచ్చింది. రోషం తెచ్చుకుంటారు, పౌరుషం తెచ్చుకుంటారు, నిలబడతారు, నా దేశం కోసం ప్రాణాలు సైతం ఇచ్చేస్తానని నిలవబడే సైనికుడిగా తయారవుతున్నాడు. ఎలాగా? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నేర్పించే తరిపీది నుంచి వచ్చారు. అలాగే ఈ క్రైస్తవ జీవితంలో సైనికులుగా ఉన్న మనందరికీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? చదవండి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సిలువను గూర్చిన వార్త. ఎస్, సువార్త.
సిలువను గూర్చిన వార్త వాక్యం, నీ వాక్యం విన్నప్పుడు నీ క్రమశిక్షణ రావాలి. ఆ వాక్యంలోంచి ఏమొస్తుంది నీకు? శక్తి వస్తుంది. చెప్పండి గట్టిగా, ఆ వాక్యంలోంచి ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఈ వాక్యము లోకానికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకి శక్తి. దేవునికి స్తోత్రం. రక్షించబడుతున్న మనకి శక్తి. అలా శక్తితో నింపబడినప్పుడే నువ్వు క్రమశిక్షణలో ఉండగలవు. అలా శక్తితో నింపబడినప్పుడే నువ్వు యుద్ధంలో నిలబడగలవు. యుద్ధంలో కుంటికాలతోని వండుకు వంగిపోయి నీరసించి బద్ధకంగా ఉంటే నువ్వేమి యుద్ధం చేస్తావు? యుద్ధం చేయాలంటే శక్తి పొందుకోవాలి. యుద్ధం చేయాలంటే ఆ శక్తి ఎక్కడ వస్తుంది? ఎక్కడుంది ఆ శక్తి చెప్పండి. ఇప్పుడు ఎక్కడుంది? సిలువను గూర్చిన వార్త, సువార్త. దేవునికి స్తోత్రం. సో ఈ సువార్త ఏదైతే ఉందో, నువ్వు ప్రతివారం వింటున్న సువార్త, ప్రతివారం వింటున్న వాక్యము, ప్రతిరోజు నువ్వు ధ్యానిస్తున్న ధ్యానము, ఇందులోంచి నువ్వు శక్తిని పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? శక్తిని పొందుకొని, శక్తిని పొందుకొని మంచి పోరాటం పోరాడుడి అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎక్కడైనా రాజీ పడిపోతున్నావా? ఏమో నాకు తెలీదు, నీ భార్యకు తెలీదు, నీ భర్తకు కూడా తెలీదు, నీ తల్లిదండ్రులకు తెలీదు, నీ పిల్లలకు తెలీదు, ఎవరి జీవితంలోనైనా మీరు రాజీ పడిపోతున్నారేమో. ఎక్కడైనా రాజీ పడిపోతున్నారేమో. ఆ సైనికుడికి, ఆ సైనికుడికి భార్య పిల్లలు గుర్తొచ్చుంటారు రాజీ పడిపోయి ఉంటే? చెప్పండి, ఆయన ప్రాణం గుర్తొచ్చి రాజీ పడిపోయి ఉంటే ఆ రోషం కలిగిన మాటలు చెప్పగలిగేవాడా? నమ్మకాన్ని కోల్పోయేవాడు, నమ్మకాన్ని కోల్పోయేవాడు. రాజీ పడలేదు. ఎందుకు రాజీ పడలేదు? ఏముంది ఆయనలో చెప్పండి? రోషం, పౌరుషం, శక్తి. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వచ్చింది? వారు విన్న బోధ, వాళ్ళ అధికారులు నేర్పించిన బోధ. అలాగే అలాగే క్రీస్తు సైనికులుగా, విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడుతున్న సైనికులుగా మనము నేర్చుకుంటున్న ఈ సువార్తలోంచి శక్తిని పొందుకోవడం నేర్చుకోండి. దేవునికి స్తోత్ర. వాక్యంలో శక్తి ఉంది, ఆ శక్తిని పొందుకో. నీ శరీరం బలహీనం కావచ్చు, నీ వయసు పెద్దది కావచ్చు, నీ వయసు చిన్నదే కావచ్చు, నీకు అనుభవం లేకపోవచ్చు, నీ శరీరం అనుకూలించకపోవచ్చు, కానీ అందరికీ సమానముగా శక్తి ఇచ్చే శక్తి కలిగిన వాక్యము మనం వింటున్న వాక్యం. దేవునికి స్తోత్ర. ఈ వాక్యంలో శక్తి ఉంది, ఆ శక్తిని ఆశ్రయించండి, విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడగలరు. నీవు ఎక్కడ పడిపోతున్నావో ఆయనకు తెలుసు, అవునా కదా? చెప్పండి, నువ్వు ఎక్కడ పడిపోతున్నావో కాపరికి తెలుస్తుంది. కనుక ఇక్కడ నుంచి వచ్చే వాక్యం ఏదైతే ఉందో, నీవు పడిపోతున్నప్పుడు నిన్ను సరిచేసే వాక్యం అని స్వీకరించగలిగితే శక్తిని పొందుకుంటావు. దిద్దుబాటుని ఇస్తుంది, నువ్వు ఎక్కడ పడిపోతున్నావో తెలియ చెప్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది. నేను పోయిన వారం చెప్పాను కదా ఏమని, ఇక్కడ కూడా నేను నిలబడి మిమ్మల్ని బుజ్జగిస్తే, ఇక్కడ కూడా నిలబడి అమ్మ బొమ్మ అంటే, ఇక్కడ కూడా నిలబడి మిమ్మల్ని మీరు ఏం చేసినా పర్లేదు, ఓన్లీ ఆదివారం చర్చికి మాత్రం వచ్చేయండి అన్నానంటే నేను దొంగనే నువ్వు దొంగవైపోతావు. అదే కదా చెప్పాను, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని దారి చూపిస్తే ఇద్దరూ పోయి ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. సో ఇక్కడ కూడా నేను నిలబడి నిన్ను బుజ్జగిస్తే ఇద్దరం కలిసి వెళ్ళి గోతులో పడతాం. ఏ గోత అది? నరకం అనే గోతులో పడతాం. పాతాళంలో గో నరకంలోకి పోతాం. సో కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే క్రమశిక్షణను స్వీకరించడం నేర్చుకోండి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? మంచి సైనికుడిగా మంచి పోరాటం పోరాడతావు. దేవునికి స్తోత్ర. నువ్వు పడిపోకుండా ఉండాలంటే వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, వాక్యంలో ఉన్న శక్తిని ఆశ్రయించాలి. ఇంకొక ధైర్యం చెప్తున్నాడు ఆయన దేవుడు, అదే పైన 15వ వచనంకి వెళ్ళండి. 15వ వచనం, మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. దేవునికి స్తోత్ర. సైనికులారా, సైనికులారా, యుద్ధం ఎవరిదంట? రైట్, జాగ్రత్త వినండి. ఇందాక తిమోతికి రాసిన పత్రికలో విశ్వాస సంబంధమైన పోరాటం
పోరాడు అన్నాడు కదా, ఎందుకు ఈ మాట అన్నాడని ముందుకెళ్ళి చదవాలి, పైకి వెళ్ళాలి. ఒకటి వివరించుకుంటూ వచ్చాడు ఏంటంటే, కొందరు ఆత్మీయ విషయంలో పడిపోతారు, ధనము అన్నిటికన్నా ఘోరమైనది, ధనాపేక్ష కలిగిన వారు మోసంలో పడిపోతారు, ధనం వెంబడి పరిగెట్టిన వాళ్ళందరూ చచ్చిపోతారు, పొడుచుకొని వాళ్ళ వాళ్ళే చచ్చిపోయిన వారు ఉన్నారు, పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ధనము లోకాశలు, ధనము లోకాశలు, ఈ ధనం ఎలాగా, ఈ లోకంలో జీవనం ఎలాగా అని ఆలోచించేవాడు పాడైపోతాడు. కాబట్టి సేవకుడా అని తిమోతికి హెచ్చరిస్తూ, నీవు విశ్వాసములో విశ్వాస సహితమైన మంచి పోరాటం పోరాడు. నా బతుకు ఎలాగండి, నా జీవనోపాధి ఎలాగండి, నేను ఎలాగండి, నా పిల్లల్ని ఎలా పోషించుకోగలనండి, నా పెళ్ళిళ్ళు ఎలాగండి, ఇవెలగా అనే శోధనలో పడిపోతామో. యుద్ధానికి యుద్ధం ఎవరిది? జడియకు భయపడకు. ఏంటి యేసుప్రభు చెప్పిన వాక్యం? ఏసుప్రభు చెప్పిన వాక్యం ఏంటి? ఏ దినము కీడు ఏ వద్దు? చింత. యుద్ధంలో ఉన్నావు భూమి మీద, చింత ఏంటి భయం, చింత. ఈ చింతలన్నీ విడిచిపెట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. చింత నిన్ను వెనక లాగేస్తుంది. ఏం లాగేస్తుంది? చింతలు నిన్ను వెనక లాగేస్తాయి. అనుమానం నిన్ను పడేస్తుంది. కాబట్టి చింతపడకు, భయపడకు, జడియకు. యుద్ధం ఎవరిదండి? యెహోవాదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడే జరిగించుచున్నాడు. దేవుడు జరిగిస్తున్నాము, నీకెందుకు భయం? ఎలాగ నా జీవితం తెల్లారుతుంది, నా జీవితం గట్టెలు ఎలాగెక్కుతుంది? నో. క్రమశిక్షణ నేర్చుకో, శక్తిని పొందుకో. అందుకే ఏ మీటింగ్కి మానద్దు. ఎందుకు మానేవనుకో ఈ శక్తి రాదు. చెప్పు, రోడ్డు మీద నించుంటే వస్తుందా? కలబర్ జంక్షన్లో వస్తుందా? రోడ్డు కానాల దగ్గర నుంచి ఉంటే వస్తుందా? ఎక్కడొస్తుందా రా? సహవాసంలోనే ఉందా శక్తి? గట్టిగా చప్పట్లు కొట్టండి. కాబట్టి ప్రేమైన సంగమ, ఎక్కడైనా జీవితంలో మనం రాజీ పడిపోతున్నామేమో, ఎక్కడైనా మనము బలహీనమైపోతున్నామేమో. ఎందుకు బలహీనమైపోతున్నాం అంటే శక్తిని ఆశ్రయించట్లేదు. ఏం ఆశ్రయించట్లేదు? ఎక్కడుందండి శక్తి చెప్పండి, ఎక్కడుందండి? సిలువను గూర్చిన వార్తలో ఉంది, దేవుని వాక్యంలో ఉందా శక్తి? ఆ శక్తిని పొందుకోవడానికి ఆసక్తి తప్పరిగెట్టుకుని రా.